దేవినేని ఉమా ముఖ్య అనుచరుడు అల్లూరి హరికృష్ణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోమటి రామోహన్ అనే వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్ కు ఆ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. उमा तीव्रंगा खंडिंचारु. हरिकृष्णनु कावालने केसलो इरिकिंचारनि चूस्तुन्नारनि आरोपिंचारु. निन्न रात्रि नुंची देविनेनी उमा पोलीस स्टेशन दग्गरे उन्नारु. ఇక మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దేవినేని ఉమా కూడా పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ. విజయ చంద్రిక, ఏదైతే ఇటీవల కాలంలో మొన్నటి వరకు టీడీపీ నాయకుల మీద అయితే కేసులు పెట్టిన పరంపర కొనసాగింది, అయితే ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఏదైతే టీడీపీ ఎవరైతే ప్రధాన అనుచరులు ఉంటారో వాళ్ళ మీద మొత్తం కూడా కేసులు నమోదు చేస్తున్న పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఏదైతే దేవినేని ఉమాకు సంబంధించిన ప్రధాన అనుచరుడు ఆలూరి హరికృష్ణ మీద కూడా ఇటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే టీడీపీకి అండగా ఆర్థిక బలాలు ఉన్నాయో వాళ్ళ ముఖ్య అనుచరుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మొన్న బోడే ప్రసాద్ సంబంధించిన దాదాపు 12 మంది మీద కూడా ఇట్లాగే నాన్ బెయిల్ సెక్షన్స్ పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు తాజాగా దేవినేని ఉమాకి ప్రధాన అనుచరుడు అయిన హరికృష్ణ మీద కూడా కేసు నమోదు చేయడం కూడా మొత్తం కూడా తప్పుపడుతున్నారు. కేవలం ఆర్థిక పరంగా ఇబ్బందులు గురి చేయాలన్న ఉద్దేశంతోనే మొత్తం కూడా ఈ కేసులు అయితే పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడదగిన దేవినేని ఉమా గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్, చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో చూస్తే ముఖ్యంగా అంటే మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరుల మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది, అటు బోడే ప్రసాద్ గారు కానీ లేకపోతే మీ అనుచరు చూసుకున్నా కూడా ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారు? బోడే ప్రసాద్నే తీసుకోండి, 12 మంది మీద కేసు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసు కూడా బోడే ప్రసాద్ మీద పెట్టారు. వాస్తవంగా బోడే ప్రసాద్ లేరు దాంట్లో. న్యాయస్థానం కూడా 9 మందికి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా అరాస్ట్మెంటు ఇళ్ళమిట పోలీసులు ఎతికే కార్యక్రమం జరుగుతుంది, దాన్ని కూడా పక్కన పెట్టమని కోరుతా ఉన్నాను. నిన్న చూడండి, అనంతబాబు ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, అక్కడ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా గిరిజనుల డబ్బులు, పేదవాళ్ళకు వచ్చిన డబ్బుల్ని పందికొక్కులాగా దోచుకున్నారు. అంతేకాకుండా నిన్న డ్రైవరు మృతిలో కూడా ఎందుకు అనంతబాబును అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకు అనంతబాబును పట్టుకోలేకపోతుంది పోలీస్ యంత్రాంగం? ఇవాళ ఇక్కడ హరికృష్ణ చౌదరిని కూడా మరి ఇవన్నీ కూడా రాత్రి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేను మేము కోరేది ఒకటే, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయండి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి. ఎందుకంటే ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఎవరైతే ఆర్థిక పరంగా కానీ బలమైన కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఉంటారో పట్టణాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి కేసుల్లో పెట్టి నాన్ బెయిలబుల్ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెడితే వీళ్ళు ఒక వారం రోజులు 10 రోజులు 2 వారాల్లో జైల్లో ఉండొచ్చే తెలుగుదేశం జెండా పట్టుకోరనే ఒక పిచ్చి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చూడండి, కర్నూలులో కావచ్చు, కడపలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, కుప్పం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వాహనాలు కూడా అడగకుండా స్వచ్ఛందంగా మండు టెండర్లో లక్షలాది మంది ప్రజలు అక్కడ నీరాజనాలు పడతా ఉంటే అంబటి రాంబాబు లాంటి మంత్రులు అచ్చోసిన ఆంబూతుల్లాగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, తెలుగుదేశం పార్టీని తిట్టి జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచాలనే ఒక పైచాచిక ఆనందంతో దుర్భాషలు ఆడుతూ నిన్న అతని ఇరిగేషన్ మంత్రి అచ్చోసిన ఆంబోత. ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఎంత బాధ్యతగా మాట్లాడాలి?
ఎంత బాధ్యతగా ప్రాజెక్టుల గురించి మాట్లాడాలి ఎంత సంస్కారంగా మాట్లాడాలి అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తే మొన్నటివరకు నాయకుల మీద పెట్టేవారు కేసులు ఇప్పుడు ఏదైతే అనుచరుల మీద పెట్టే వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి నెలకొంది మొత్తం కూడా మీదనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇప్పుడు అనుచరుల మీద కూడా పెట్టి వాళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వాళ్ళు నిస్తేజం చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు భయపడతారా అచ్చెన్నాయుడు గారిని పెట్టారు 80 రోజులు రాజప్ప గారి మీద రామకృష్ణ గారి మీద 307 కేసులు నోటీసులు ఇచ్చారు అయన పాత్ర గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేయాలని 100ల మంది పోలీసుని ఇళ్ల మీద పంపించారు అలాగే కొలురవేందని 60 రోజులు పెట్టారు దూల్పాండరేందని పెట్టారు నన్ను పెట్టారు అట్లాగే అనంతపురం రాయలసీమ కడప కర్నూలులో కూడా చాలామంది నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా చాలామందిని నాయకుల మీద మంత్రుల మీద మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఏ స్థాయికి దిగారంటే కార్యకర్తలు నాయకులు జెండా పట్టుకుని గ్రామాల్లో ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో బలంగా వాణినిపిస్తారో వాళ్ళని దెబ్బతీయాలి ఆర్థిక మూలాలు తీయాలి కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి జైళ్ళు పాలు చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు తిప్పికొడతారు ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మొన్న రోజు నాయకుల మీద కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు తాజాగా మొత్తం కూడా అనుచరుల మీద కేసులు పెట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు అలాగే కుటుంబాలను ఇబ్బందులు పాలు చేసే విధంగా మొత్తం కూడా చూస్తున్నారని చెప్పి దేవినేని ఉమ అయితే ఒక ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు ఇటు పరిస్థితుల్లో కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో